నమస్కారం, ఎస్ఎల్టీ న్యూస్కు స్వాగతం. నా పేరు సయ్యద్ కరీం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. కాలుష్యరహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ శ్రద్ధ కనపరచాలి, ఎమ్మెల్యే వనమాడి. కాకినాడ నగరంలో విద్యుత్ షాక్ గురే ఇరువురు మృతి. అగ్రవర్ణ దురహంకారంతోనే బీసీలపై దాడులు, బీసీ సంఘ నేతల ఆరోపణ. రెండవ రోజు కొనసాగిన బ్యాంక్ ఉద్యోగుల సమ్మె, ఇబ్బందులకు గురైన వినియోగదారులు. మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చంద్రబాబు విఫలం, ఐద్వా నాయకులు ఆరోపణ. క్యాన్సర్ కారక పొగాకు వాడకం మానుకోవాలి, జిల్లా వైద్య శాఖాధికారి సూచన. కాలుష్యం లేని వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ వారోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కాకినాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎమ్మెల్యే కొండబాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలంతా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. దీనికోసం ఎంత ఖర్చు చేసినప్పటికీ ప్రజల భాగస్వామ్యం కరువైందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ పావని మాట్లాడుతూ, విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ ప్రజల్లో అవగాహనకు ఎంతో దోహదపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని నివారించాలన్నారు. కార్యక్రమంలో ఉప విద్యాశాఖాధికారి ఎల్ గణేష్ బాబు, కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న, గ్రీన్ కోర్ జిల్లా సమన్వయకర్త కేసరి శ్రీనివాసరావు, ఉప తనిఖీ అధికారిని వాణికుమారి తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ వారోత్సవాలు 6 రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలను భాగస్వామ్యం చేసి, విద్యార్థులను భాగస్వామ్యం చేసి, ప్రతి ఇంటి యజమానిని కూడా మొక్కలు నాటాలి, ఆ మొక్కలను మీరే పరిరక్షించాలని ఒక అవేర్నెస్ ఇస్తారని ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ద్వారా నేను కోరేది కాకుండా ప్రజలందరినీ కూడా, ఈరోజు మొక్కలు కూడా ప్రభుత్వం చాలా మొక్కలు నాటుతుంది, అది మీ ఇంటి ముందు నాటితే మీరే పరిరక్షించలేని పరిస్థితులు కొంతమంది కలిగి అయితే చాలా బాధ చూస్తున్నారు, కొంతమంది సరి పరిరక్షించలేకపోతున్నారు. మీ ద్వారా కోరేది ఏంటంటే, ఈరోజు మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలి, మొక్కలు నాటాలి, మొక్కలను పరిరక్షించి దానివల్ల మనకి ఆరోగ్యం బాగుంటుంది, అదేవిధంగా మంచి వాతావరణం ఇస్తుంది మనకి. అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండడం కోసం ఈ మొక్కలు నాటడంలో ప్రభుత్వం చాలా ఖర్చు పెడుతుంది. ఎంత ఖర్చు చేసినప్పుడు కూడా మనం భాగస్వాములు కావట్లేదు అన్నది ఈరోజు విచారం వ్యక్తం చేస్తున్నాం. ఏదైనప్పుడు కూడా ఎంత అభివృద్ధి చేసినప్పుడు కూడా మన పొల్యూషన్ లేని వాతావరణం కావాలి మనకి. అలాంటి పొల్యూషన్ లేని వాతావరణం కావాలంటే మొక్కలకి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వారం రోజుల పాటు ఏదైతే వారోత్సవాలు చేస్తున్నారో దీన్ని అధికారులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ప్రజలు కూడా భాగస్వాములు అయ్యి ప్రతి ఇంటికి మొక్క నాటాలి, పరిరక్షించాలని మీ ద్వారా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దాదాపు 6 రోజుల పాటు ప్రపంచ పర్యావరణ వారోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు మరి విద్యార్థులనే కాదు, యూత్నే కాదు, అనేక మంది సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ చేసే వారందరినీ కూడా కలుపుకుని కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించాలని చెప్పేసి, కాకినాడని ప్లాస్టిక్ రైతు కాకినాడగా మరి తీర్చిదిద్దాలని మరి అందరూ కార్యక్రమం కట్టుకుని ముందుకెళ్తే మరి మన పర్యావరణాన్ని మనం కాపాడుకోగలుగుతుంది మనం ఉంటాము. అలాగే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి ప్రతి ఒక్కరూ కూడా క్లాత్ బ్యాగ్స్ని వాడవలసిందిగా కోరుకుంటూ సెలవు. పొగాకు వాడకం ద్వారా క్యాన్సర్ వంటి రుగ్మతలు తలెత్తుతాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం చెంచయ్య సూచించారు. ప్రపంచ ధూమపాన వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో నిర్వహించిన ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చెంచయ్య గురువారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పొగాకు వాడకం ద్వారా క్యాన్సర్ ప్రమాదం ఉప్పు అధికంగా ఉండడంతో పాటు గుండెకు కూడా ప్రమాదం అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మేకా పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. యాంటీ టొబాకో డే జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఇది జరుపుకున్నాము, ప్రపంచవ్యాప్తంగా ఇది జరుపుకుంటాము. దీనివల్ల స్మోకింగ్ వల్ల చాలా జబ్బులు వస్తాయి, ఎస్పెషల్లీ హార్ట్ ఎక్కువ జబ్బులు వస్తాయి. హార్ట్ వల్ల నో హార్ట్ బ్రేక్ ఇది స్మోకింగ్. దీనివల్ల అన్ని రకాల క్యాన్సర్స్కి కారణం స్మోకింగేను. దీనివల్ల టొబాకోని ఏ రూపంలో తీసుకున్నా కూడా క్యాన్సర్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. నోటి ద్వారా మనం పొగాకు తీసుకున్నప్పుడు నోటిగా ఓరల్ క్యాన్సర్స్ వస్తాయి, అదేవిధంగా ఇంట్రెస్టైనల్ క్యాన్సర్ వస్తుంది. తర్వాత అదేవిధంగా స్మోకింగ్ వల్ల లంగ్ క్యాన్సర్ వచ్చేస్తుంది. హార్ట్ డిజీజ్లు ఎక్కువ కారణం జరుగుతుంది. డయాబెటిక్ కూడా మెయిన్ ఇదే కారణమవుతుంది. అదేవిధంగా డయాబెటిక్ కూడా ఇది ఎఫెక్ట్ వల్ల డయాబెటిక్ కూడా వస్తుంది. కాకినాడ నరసన్నగర్లో విద్యుత్ ఘాతానికి గురై ఇరువురు మృతి చెందారు.
వివరాల్లోకి వెళ్తే గురువారం మధ్యాహ్నం కురిసిన వర్షంతో నర్సన్ననగర్లో ట్రాన్స్ఫార్మర్ వద్ద మంటలు వ్యాపించాయి. అయితే మంటలను అదుపు చేసేందుకు చేసిన ప్రయత్నంతో చాగంటి వీరబాబు అనే 64 సంవత్సరాల వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పై పోషణలో ఉండే మృతిని వదిన ఆయన చాగంటి సుబ్బలక్ష్మి మరిదిని రక్షించబోయి ఆమె కూడా ప్రమాదానికి గురై మృతి చెందింది. ఈ సంఘటన స్థానిక వాసులను కలిసివేసింది. కాకినాడ 2 టౌన్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ MD ఉమర్ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. స్థానికులు మీడియాతో మాట్లాడుతూ సంఘటన వివరాలు తెలిపారు. ఈరోజు 3:30కి గాలివానని వర్షం వచ్చింది కదా, దాని ద్వారా పై మేడ మీద భాగంలో ఉన్న ఆయన ఇద్దరు కరెంట్ షాక్ కొట్టి చనిపోవడం జరిగిందండి. అది కరెంటు వైర్కి, అది నెట్ వైర్కి అని మేము అనుకుంటున్నాం. ఆ వైర్ ద్వారా వారికి కరెంటు వచ్చి షాక్ కొట్టి ఆయన చనిపోతుండగా ఆవిడ వచ్చేది ఆయన సేవ చేద్దామని కానీ ఆవిడ కూడా షాక్ కొట్టి చనిపోవడం జరిగింది. చాలా బాధాకరమండి. ఈ దీనికి సంబంధించిన అధికారులకి మేము తెలియజేయడం జరిగింది. వారి అధికారులు దీనికి ఏం జరిగింది అనేది నోటిఫికేషన్ చేస్తున్నారు. చేసిన తర్వాత తదుపరి కార్యక్రమాలు పోలీసు వారును కరెంటు డిపార్ట్మెంట్ వారు వచ్చారండి. వచ్చి దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇలా జరగడం చాలా బాధాకరంగా ఉంది. అది మా వాటిలో జరగడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది ఫాల్ట్ కాదండి, అది 11 KV వైర్కి ట్రాన్స్ఫార్మర్ నుంచి పైకి వచ్చిన కరెంటు వైర్ ద్వారా ఈ వైర్కి టచ్ అయినట్టుగా స్పాట్ అది కనబడుతుంది. దానివల్ల ఈ ప్రమాదం జరుగుంటుందని అనుకుంటున్నాం. భార్యాభర్తలో కాదండి, చనిపోయిన ఆయన మరిది గారు అవుతారండి. ఆవిడేమో వదిన గారు అవుతారు. ఆయనేమో కింద పోర్షన్లో ఉంటున్నారు, ఆవిడేమో మేడ మీద ఉంటారు. ఈయనకేదో కరెంట్ షాక్ కొట్టిందని ఆవిడ పడుకున్న ఆవిడ వచ్చి ఆయన సేవ్ చేద్దామని వైర్ పట్టుకోవడంలో ఆవిడకి కూడా ఈ ప్రమాదం జరిగిందని, ఇద్దరు అక్కడ చెయ్యి కాలిపోయి ఇద్దరు అక్కడ స్పాట్లోనే చనిపోవడం జరిగిందండి. ఏటి మగల హత్యకు గురైన యువకుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ డిమాండ్ చేశారు. ఏటిమొగ్గ సంఘటనలో మృతి చెందిన రాజు కుటుంబ సభ్యులను మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ గురువారం ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు చెరో 25 లక్షల రూపాయల నష్టపరిహారంతో పాటు కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ముత్తా వెంకట మచ్చా గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. నా డిమాండ్ ఏంటంటే కోర్టు మీద కోర్టు ఉంది, ప్రభుత్వాన్ని అంతే కదా, దాని మీద అందరూ బతుకుతున్నారు. అందరూ కూడా వాళ్ళు జీతాలు ఇవ్వట్లేదు, పరిమిడ ఇస్తున్నారు. మేము 15 నుండి పెడుతున్నాం జీతాలు పెట్టుకున్నాం. నిన్న జరిగిన సంఘటన చాలా విషాదకరమైంది, చాలా బాధాకరమైంది. చనిపోయిన వాళ్ళు చంపింది అంతా కూడా స్నేహితులే, ఒకే పేటలో నివసిస్తున్నారు. వాళ్ళకి ఏ కక్షల్లో నా ఉద్దేశం, నాకు వచ్చిన ఎంక్వైరీ ఏంటంటే 2 గంటలకి చాలా దానమే వేస్తాం. ఏమి లేవు, ఇక్కడ పని లేదు, డబ్బులు లేవు, పని లేదు. ఇక్కడ పోట్లాడు సరికాని డబ్బులు లేవు. ఎండ ఆ కనీసం మజ్జిగ కూడా మజ్జిగకి 10 లక్షల రూపాయలు ఇచ్చారు కాకినాడ, కానీ మజ్జిగ ఎక్కడికి వచ్చిపోయో తెలియదు. ఇటువంటి బస్సులు వాళ్ళు ఒకడంటాడో కోడు కాలు గురించి అంటాడు, ఒకటి చిన్న మందు గురించి అంటాడు. దాని గురించి చంపుకోవాల్సిన అవసరం లేదు. అది కారణం ప్రభుత్వం యొక్క వైఫల్యం. అక్కడ పని కల్పించలేకపోవడం, ఇక్కడ జరిగినప్పుడు అక్కడ మజ్జిగైనా పెట్టకపోవడం, లేకపోతే షాప్ ఒక 40 రూపాయలు బాటిల్ ఇచ్చినా సరిపోయింది, వదిలి ఇచ్చాక ఎవరో కట్టేస్తాడు. ఇన్ని కూడా ప్రభుత్వ షాప్, అది ప్రభుత్వ పోర్టు. కాబట్టి నేను డిమాండ్ చేసిందంటే ఇతర కూడా ప్రభుత్వ ఉద్యోగులు లెక్క చనిపోయిన వాళ్ళు అందుకోవడమే, వాళ్ళకి తప్పనిసరిగా 25 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తాను. నేను గొడవపడి చంపిన వ్యక్తిపై కూడా నాకు సానుభూతి ఉంది. ఏదో కారణం వాళ్ళు గొడవపడ్డారు, కష్టపడ్డారు, ఎవరు చంపాలని తప్పడం ఆవిష్టం జరిగి ఉండొచ్చు. కాబట్టి నేను అతని కంటే ప్రభుత్వాన్ని నేను ఎక్కువ నిందిస్తాను. కాబట్టి ప్రభుత్వం తప్పనిసరిగా 25 లక్షలు ఇవ్వాలి. మనం రేపు ఎల్లుండో శశిబాబు ఢిల్లీ నుంచి వచ్చేస్తున్నాడు ఖర్చు కూడా వెళ్ళాక కలెక్టర్గా మాట్లాడదాం. 25 లక్షలు డిక్లేర్ చేసినాక మనం యుద్ధం చేద్దాం. భార్యకేమో ఉద్యోగం ఇవ్వాలి, బాధ్యత ఉద్యోగం ఇవ్వాలి, 25 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి. ఇవన్నీ జరిగేదాకా ముగ్గురికి కూడా న్యాయం జరగాలి. కాబట్టి నేను మీ తరపు నుండి నేను
అపరిశుభ్రంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బ్యాంకర్లు చేస్తున్న సమ్మె రెండో రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా బ్యాంకు ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యోగుల సంఘం నాయకుడు ఆదినారాయణమూర్తి మాట్లాడుతూ తమ సమస్యలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బ్యాంక్ అధికారులకు వేతన సవరణ చేయాలన్నారు. బ్యాంకు ఉద్యోగులు చనిపోయినప్పుడు వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరారు. బ్యాంకుల్లోని అన్ని విభాగాల్లో ఉన్న ఖాళీలను తక్షణం భర్తీ చేయాలన్నారు. కార్యక్రమంలో బి త్రిమూర్తులు, ఎస్ రాజేంద్రనాథ్, ఎస్కే జాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమ్మెలో ప్రధానంగా బ్యాంకు ఉద్యోగుల డిమాండ్లు ఏమిటంటే, ప్రభుత్వం ఐబీఏ ఉమ్మడిగా కేవలం 2% వేతన ఒప్పందం పెంపుదల అనేది పెరుగుదల అనేది సూచించడం జరిగింది. మరి మాకు 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే వేతన పెంపుదలలో గతంలో 15% వేతన పెంపుదల ఉంటే, ఈసారి నష్టాలు అనే పేరుతో 2% వేతన పెంపుదలనే చెప్పడం జరుగుతుంది. ఇది నిజం కాదు. ఎందుకంటే బ్యాంకు ఉద్యోగులు నిరంతరం కష్టపడుతూ ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రతి సంవత్సరం వ్యాపార టర్నోవర్ను పెంచుకుంటూ నిర్వహణ లాభాలు సంపాదిస్తున్నారు. మరి గత సంవత్సరం తీసుకుంటే 157,000 కోట్ల నికర లాభాలు వచ్చినప్పుడు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఎగవేసిన అప్పులకి ఈ లాభాలను మళ్లించేసి నష్టాలుగా చూపించి మీకు 2% మాత్రమే వేతనాలు పెంచుతామని చెప్పడం అనేది బ్యాంకు ఉద్యోగులందరికీ ఆగ్రహం కలిగించింది. ఆ కారణంగా ఇటువంటి అన్యాయమైన విధానాలు విడనాడాలని, బ్యాంకు ఉద్యోగులు గౌరవప్రదంగా బతకడానికి కావలసిన సముచితమైన వేతనాలను ఇవ్వాలని కోరుకుంటూ సమ్మె చేస్తున్నాం. దీంతోపాటు అనేక డిమాండ్లు ఉన్నాయి, వాటిని అన్నింటినీ పరిష్కరించాలని. ముఖ్యంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థకు పునాదిగా ఉన్నటువంటి బ్యాంకింగ్ రంగ వ్యవస్థను చాలా తక్కువ వేతనాలతో నిరంతరం కష్టపడుతూ కాపాడుకున్న బ్యాంకు ఉద్యోగులు ప్రజలకు అండగా ఉన్నారు. అందుచేత ఈ రోజున 2 రోజులు సమ్మె చేస్తున్న ప్రజలందరూ కూడా మాకు మద్దతు సపోర్టు పలుకుతూ బ్యాంకు ఉద్యోగులకు డిమాండ్స్ వెనుక ఉన్న న్యాయాన్ని వాళ్ళు ప్రశంసిస్తున్నారు. కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైన వాళ్ళందరూ మాకు సహకరిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించి సత్వరమే ఆలస్యం చేయకుండా గౌరవప్రదమైన జీతాలతో 11వ ద్వైపాక్షిక వేతన ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని బ్యాంకు ఉద్యోగులందరూ కోరుతున్నారు. పొగాకు వాడకం వలన కలిగే నష్టాలను వివరిస్తూ 36వ డివిజన్ కార్పొరేటర్ సాలిగ్రామ లక్ష్మీప్రసన్న ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. 36వ డివిజన్ పరిధిలోని బాలాజీ చెరువు సెంటర్ వద్ద నుండి నిర్వహించిన ర్యాలీని కార్పొరేటర్ లక్ష్మీప్రసన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ పొగాకును ఏ రూపంలో కూడా వాడకూడదన్నారు. దీనికి కారణంగా అనేక ప్రమాదాలు పొంచి ఉన్నాయన్నారు. ఈరోజు మన 36వ డివిజన్లో గాగన్ డెంటిస్ట్ వాళ్ళు ఈరోజు ప్రపంచ పొగాకు నివారణ దినోత్సవం సందర్భంగా వాళ్ళు నా ఆధ్వర్యంలో ప్రోగ్రామ్ చేయడం జరిగిందండి. ఈరోజు 2K రన్ పెట్టుకుని ర్యాలీ చేయడం జరిగింది. మరి ఈరోజు వాళ్ళు కూడా పొగాకు గురించి ప్రత్యేకంగా పిల్లలందరికీ కూడా తెలియపరచాలి, దానివల్ల వచ్చే నష్టాలు పిల్లలకి చెప్పి ఇక ముందు ఫర్దర్గా కూడా పిల్లలు ఫ్యూచర్లో ఇటువంటి తప్పులు చేయకూడదని వాళ్ళని ఇలా చేయడం జరిగిందండి. అలాగే ఈరోజు పొగాకు తాగుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో విధంగా బాధపడుతున్నారండి. ఊపిరితిత్తులు పాడైపోతున్నాయి, కిడ్నీలు, క్యాన్సర్లు అన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అందరూ చాలా వాటి వల్ల ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దీనివల్ల ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుని పొగాకుని నిషేధించాలని మేమందరం మా తరపు నుంచి కోరుకుంటున్నామండి. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా గాదన్ డెంటల్ క్లినిక్ టీమ్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. డాక్టర్ ప్రశాంతి ఫ్రమ్ గాదం డెంటల్ క్లినిక్ అండి. 36వ వార్డ్ మెంబర్ డాక్టర్ లక్ష్మీ ప్రసన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీ జరిగింది. చాలా జయప్రదంగా జరిపించినందుకు వచ్చి అటెండ్ అయిన వీళ్ళందరికీ మా ధన్యవాదాలు. గాదం సంస్థ ప్రత్యేకంగా ఈ ఏర్పాటు చేసినందుకు వారికి కృతజ్ఞతలు. మా టీమ్ మేనేజర్, గాదం సంస్థ యొక్క మార్కెటింగ్ హెడ్ అందరికీ కృతజ్ఞతలండి. ఈ ఈవెంట్ని ఇంత జయప్రదంగా చేసినందుకు లక్ష్మీ ప్రసన్న గారికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము. అగ్రకుల దురహంకారంతో కొంతమంది బీసీలపై చేస్తున్న దాడులను తక్షణం విడనాడాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు చొల్లంగి వేణుగోపాల్ డిమాండ్ చేశారు. గురువారం కాకినాడ R&B అతిథి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బీసీ నాయకులు చొల్లంగి వేణుగోపాల్, గదుల సాయిబాబా తదితరులు మాట్లాడుతూ బీసీ ప్రజల ప్రతినిధులపై జరిగే దాడులను అరికట్టాలని, లేని పక్షంలో తాము పోరాటానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. జాతీయ అహంకారంతో, అగ్రకుల అహంకారంతో వెనుకబడి కులాలకు సంబంధించిన నాయకుల మీద నిరంతరం దాడులు జరుగుతున్నాయి. అది అధికారంలో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీ సుబ్బు పెళ్లి సుభాష్ చంద్రబోస్ కావచ్చు,
కౌత్తు శివాజీ శాసనసభ్యుడు కావచ్చు, ఒక డిప్యూటీ స్పీకర్ రెడ్డి సుబ్రహ్మణ్యం కావచ్చు, కేవలం అగ్రకుల అహంకారంతో ఈ దాడులు జరుగుతున్నాయి. లాస్ట్ టైం గతంలో మనం మీరందరూ చాలా వీడియోలు చాలా క్లిప్పింగ్ చాలా క్లియర్గా చూశారు. తోట తిమ్మతులు బోసు గారి మీద ఏ రకంగా దాడి చేశాడో పబ్లిక్ అందరికీ తెలుసు. ఈరోజు రెడ్డి సుబ్రహ్మణ్యం బాటిల్ ఇస్తున్నట్టుపై చూశారు తప్ప దానికి ముందు కాగితాలు ఇస్తున్న రెడ్డి సుబ్రహ్మణ్యాన్ని అవమానపరచడం, ఒక డిప్యూటీ స్పీకర్ క్యాడర్లో ఉన్న వాళ్ళ మీద చేసినటువంటి బిహేవియర్ చూసినట్లయితే అక్కడ ఎంత దారుణంగా ఆయన అవమానపరిచారనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈరోజు గౌతు శివాజీ మీద పవన్ కళ్యాణ్ అనేక రకాల ప్రకటనలు ఇస్తున్నారు, ఇవన్నీ కూడా మేము ఖండిస్తున్నాం. మీకు ఇతర నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు కనబడలేదా? ఎక్కడ బీసీ లీడర్స్ ఉంటే బీసీ లీడర్స్ మీదే మీరు మీ యొక్క ఈ దాడులు చేస్తున్నారు కాబట్టి మేము దానికి నిరసనగా మేము ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశాము. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు డిప్యూటీ స్పీకర్ మీద ఏ రకంగా ముందు కార్యదర్శి క్లిప్పింగ్స్ మా దగ్గర ఉన్నాయి, అదే రకంగా తోట తిమ్మతులు బోస్ గారి మీద చేసినటువంటి క్లిప్పింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము గ్రామ గ్రామాల వాడవాడ ప్రచారం చేసి రేపు వచ్చే ఎన్నికల్లో ఎవడైతే అగ్రకుల అహంకారంతో బీసీలకు మనోభావాలు దెబ్బతినేలాగా వాళ్ళు అవమానపరుస్తూ కించపరుస్తూ ప్రవర్తిస్తున్నారో ఆ లీడర్స్ని ఓడించడమే మా ప్రధాన లక్ష్యం. కాకినాడ కార్పొరేషన్ టౌన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎన్ భాస్కర్ రావుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై గురువారం మెప్మా కార్యాలయంలో విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా మెప్మా డైరెక్టర్ కేవీకే రత్నబాబు, వి ప్రభావతి, కె వెంకటేశ్వరరావులు భాస్కర్ రావుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై పలు ప్రశ్నలు వేశారు. అదేవిధంగా బాధితులను కూడా విచారించారు. అనంతరం రత్నబాబు మీడియాతో మాట్లాడుతూ విచారణ పూర్తి చేశామని, రిపోర్ట్ను అధికారులకు అందజేస్తామని చెప్పారు. మల్లేశ్వరి అన్న అమ్మాయికి 40,000 ఆన్లైన్ చేసినందుకు ఇచ్చారని సార్, సాక్షిలో పడి వరకు మాకు తెలియదు సాలరీలు ఇచ్చారని. మా అమ్మాయికి 2 సంవత్సరాలు సాలరీ వస్తుంది సార్, వస్తే 4 నెలలు సాలరీ ఇచ్చారు సార్, మిగతా డబ్బులు ఇవ్వలేదు. సాలరీ అని కాదమ్మా, ఫస్ట్ సిఎల్సి 6 నెలలు దానికి సంబంధించి ఆయన ఏదో డబ్బులు డిమాండ్ చేస్తారని చెప్పడం జరిగింది. ఎండి గారు పెట్టారు, ఎండీ గారు ఏం చేశారంటే ఒక 3 మెంబర్కి ఒక కమిటీ లాగా వేసి మీరు వెరిఫై చేయాలి అని ఆయన్ని పిలిపించాను. ఏం సార్ మీ దగ్గర ఏమన్నా ఇది ఉన్నాయంటే నా దగ్గర ఏమి లేవండి, అంటే మీ ప్రపోజల్ ఎండీ ఆఫీస్కి పంపించారా అది లేదని అడిగాను. అంటే లేదండి పంపించలేదండి. అసలు ప్రపోజల్ అందరూ వచ్చిన తర్వాత ఒక కమిటీ కూర్చొని సెలక్షన్ అయిన తర్వాత కదా మీ సెలక్షన్ అయ్యేది, అలా కాకుండా మీదే సెలెక్ట్ అండి ఎలా నమ్మారు అని అంటే లేదండి నన్ను ఇలా డబ్బులు అడిగాడు అంటే మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ కానీ ఏమైనా ఉందా అన్నట్టు నా దగ్గర ఏమి లేదండి, ఆయన అడిగేవాళ్ళు ఎప్పుడు ఇలా అడగారు కదండి అనేసి సమాధానం చెప్పడం జరిగింది. అదే ఆయన స్టేట్మెంట్ ఆయన దగ్గర తీసుకోవడం జరిగింది. ఇది ఎక్కువ జరిగింది. దాని మీద అక్కడ హెడ్ ఆఫీస్ నుంచి కూడా డిస్టిక్ ఇన్ఛార్జ్గా ప్రభావతి గారు, సబ్జెక్టర్ వెంకటేశ్వర గారు రావడం జరిగింది. ఏడి జగన్నాథపురం నరసింహారోడ్లోని మార్కెట్ అభివృద్ధికి ఎమ్మెల్యే ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదని వ్యాపారస్తులు ఆరోపించారు. 25 ఏళ్ల క్రితం అప్పటి కౌన్సిలర్ చామకూర నాగబాబు చొరవతో జగన్నాథపురం నరసింహారోడ్లో చేపల మార్కెట్ ఏర్పాటు చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు మార్కెట్ అభివృద్ధికి ఏ అధికారి గాని ప్రజాప్రతినిధి గాని చొరవ చూపలేదు. దీంతో మార్కెట్ అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయింది. మార్కెట్లో ఉన్న సమస్యలు పట్టించుకోకపోవడంతో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని వ్యాపారులు వాపోతున్నారు. దీని విషయమై ఎమ్మెల్యే కొండబాబుకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా తాముకు న్యాయం జరగలేదని వ్యాపారులు ఆరోపించారు. ఉదయకుమార్ కూడా ఈ నెలలో చూస్తున్నామో చేస్తామో అని అడిగారు, ఇంకా ఎవరు వచ్చిన తేడా ఇది మేము చేపలు మార్కెట్ పడుతున్నామండి. లక్ష్మి రోడ్డు చేపల మార్కెట్ ఫ్యాక్టరీ దగ్గర అండి, చాలా కంగారుగా ఉంటుందండి రోడ్డు పక్కన వ్యాపారం వల్ల ఏమి కూడా సందేశం ఉండలేదు, పోయి పోతున్నాయి, తెచ్చుకునే కూడా అవకాశం ఉండలేదండి. మాకు తెచ్చుకున్నా కూడా కంగారుగా ఉంటుందండి, ఏసీ అప్ తెచ్చుకున్నా ఏదెత్తుకున్నాం, పరిశుభ్రంగా ఏదో చేయవలసింది. మార్కెట్ కట్ట అవుతుందండి 20 సంవత్సరాలు వచ్చింది. ఎవరు అధ్వర్యంలో అయిందండి ఇది? 25 సంవత్సరాలు అవుతుందండి. ఎవరు అధ్వర్యంలో అయింది? అప్పటి నుంచి ఇంక ఇది ఎవరు జగన్నాథపురం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో భక్తుల కోసం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు సాలగ్రామ విశ్వనాథ శాస్త్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు శాస్త్రి మాట్లాడుతూ తమ ఆలయంలో ఎంతో విశిష్టత గల ఆలయంగా పేర్కొన్నారు. ఇక్కడ భక్తుల కోరికలు నెరవేరుతాయన్నారు. ఆలయ ధర్మకర్త పైన అన్నపూర్ణ మాట్లాడుతూ ఈ ఆలయంలో పూజలు చేయించుకున్న అనేక మందికి సంతాన ప్రాప్తి కలిగిందన్నారు. శ్రీ 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 వల్లీ దేవసనాశ్రమ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు వివాహం కాని పిల్లలకి సంతానం లేని వాడికి పుజదోషం వాళ్ళకి కూడా విశేషమైన పూజలు జరిగాయి.
ఈ భక్తులందరూ వచ్చి ఈ యొక్క పూజలో పాల్గొన్నారు. ఇక ప్రతి మంగళవారం కూడా అతిగౌరవంగా అక్కడ అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. అదే కాకుండా ఈ యొక్క కృత్తికా నక్షత్రం ప్రయోగ మహాపుణ్య పుణ్యకాలంలో కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి విశేషాన్ని పూజలు జరుగుతూ ఉంటాయి. యాన భక్తులు వస్తూ ఉంటారు. ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వచ్చి పూజలో పాల్గొని స్వామివారికి తీర్థప్రసాదం చేయాలంటగా కోరుతున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఒక నెలలో ఈ కన్ని పిల్లలకి, పెళ్లి కాని పిల్లలకి, సంతానం లేని వాళ్ళకి ఇక్కడ ఒక పూజ చేస్తున్నామండి. ప్రతి సంవత్సరం నుంచి ఒక 10 ఏళ్ళు బట్టి చాలా కాలం 10 ఏళ్ళు 20 ఏళ్ళు పెళ్లి కాని వాళ్ళకి ఇక్కడికి వస్తే సంతానం కలుగుతుంది. అలాగే ఇది 98 సంవత్సరాల నాటి దేవాలయం అండి. ఇది మా తాతలు ఎప్పుడో కట్టించిన దేవాలయం. ఇక్కడ 2 పావులు తిరుగుతూ ఉంటాయండి. అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏ ధన ఖర్చు లేకుండా మేము అన్ని సదుపాయాలు చేస్తుంటాం. అలాగే వచ్చిన భక్తులు కూడా చాలా సంతోషిస్తుంటారు. ఈ యొక్క స్వామి మహిమ ఏంటంటే వెంటనే ఆ కోరిక నెరవేరేలా చేస్తుంటారు. అలాగే మా ప్రధాన అర్చకులు చక్కగా పూజ చేస్తారండి. వచ్చిన వాళ్ళకి 1 గంట 1.5 గంటన్నర పడుతుంది చేయించుకొని ఆనందంతో వెళ్తుంటారు. అలాగే మేము టికెట్ కానీ ఉండి కానీ ఏమీ పెట్టమండి ఇక్కడ. ఎందుకంటే పూజా సామాన్లకే బోళ్ళు ఖర్చు అవుతుంటుంది. వచ్చిన భక్తులు సంతృప్తిగా చేయించుకొని వెళ్ళాలని మా ఒక్క కోరిక. మహిళలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని ఐద్వా కాకినాడ నగర అధ్యక్షురాలు భవానీ ఆరోపించారు. ఈ సందర్భంగా భవానీ ఎస్ఎల్టీ న్యూస్తో మాట్లాడుతూ చంద్రబాబు ద్వంద్వ వైఖరిని దుయ్యపట్టారు. అయితే చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలోకి వచ్చిన తర్వాత మహిళలకి డ్వాక్రా రుణమాఫీ చేస్తానని, అలాగే రుణమాఫీ చేస్తారని అమలు చేసే వాగ్దానం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ పూర్తిగా అమలు చేయకుండానే అనేక వాగ్దానాలు చేయడం మరి ఈ రోజుల్లో ఈ మధ్యకాలంలో జరుగుతుంది. ఒకటి గుర్తుంచుకోవాలి, మహిళలకి రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ చేయాలి. అలాగే వాళ్ళకి ఉపాధి కల్పించాలి. ఉపాధి కల్పిస్తే మహిళలు ఏ కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే వాగ్దానం చేసిన అధికారంలోకి రాకముందు వాగ్దానం చేస్తూ ఆ వాగ్దానం నీటి మీద రాదులుగానే వదిలేయడం జరుగుతుంది. అలాగే వడ్డీ లేని రుణమాఫీలని చాలా చేస్తాను చంద్రబాబు నాయుడు గారు చెయ్యాలని మేము ఒకసారి మేము తీర్మానం చేస్తున్నాము. వడ్డీ ఎవరికి సరిగ్గా రాలేదు ఈరోజు ఈ మధ్యకాలంలో చూసుకుంటే. అలాగే వడ్డీలు కూడా మరి డ్వాక్రాకి వెయ్యాలని మేము కోరుచున్నాము. మరి రాబోయే కాలంలో అధికారంలోకి వచ్చే అధికారులు కూడా ఒక నిర్ణయించుకోవాలి. అధికారులు రాకముందు ఒక మాట, వచ్చిన తర్వాత ఒక మాట అన్నది కాకుండా మహిళలకు ఏమైతే వాగ్దానం చేస్తున్నారో అవన్నీ నెరవేర్చాలని, మరి డ్వాక్రా రుణమాఫీ అని మీరు ఇచ్చే హామీలన్నీ నెరవేర్చాలని ఐదుగా మేము కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాలుష్య రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ శ్రద్ధ కనబర్చాలి, ఎమ్మెల్యే వనమాడి. కాకినాడ నగరంలో విద్యుత్ షాకు గురే 2 మృతి. అగ్రవర్ణ దురహంకారంతోనే బీసీలపై దాడులు, బీసీ సంఘ నేతల ఆరోపణ. 2వ రోజు కొనసాగిన బ్యాంక్ ఉద్యోగుల సమ్మె, ఇబ్బందులకు గురైన వినియోగదారులు. మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చంద్రబాబు విఫలం, ఐద్వా నాయకులు ఆరోపణ. క్యాన్సర్ కారక పొగాకు వాడకం మానుకోవాలి, జిల్లా వైద్య శాఖ అధికారి సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్టీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.